సార్ ఇంకొకటి ఏంటంటే చెప్పండి, మిర్చిలో లద్దె పురుగులు ఉంటాయి కదా సార్? అవునండి. ఆ లద్దె పురుగులకి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి సార్? లద్దె పురుగులు మీరు ఒకవేళ లద్దె పురుగులకి మీరు కంట్రోల్ చేసే పాట అయితే మీరు సాయంత్రం వేళలోన, ఓకే సార్, సాయంత్రం వేళలోన దాంట్లో కొద్దిగా స్వీట్నెస్ స్వీట్నెస్ వచ్చే ప్రకారంగా మీరు ఏదైతే లిక్విడ్ అయితే స్ప్రే చేస్తారు కదా దాంట్లో స్వీట్నెస్ కలుపుకోండి. దాంతో పాటుగా మీరు ఏం చేస్తారు అంటే సిలికాన్ స్ప్రెడర్ అంటారు, ఎందుకంటే ఇప్పుడు ఈ చలికాలంలో చాలా వరకు మంచు కురుస్తూ ఉంది. ఈ మంచు కురుస్తున్న వల్ల మనం సాయంత్రం కొట్టినాం అనుకో మొత్తం ఉదయంలో మొత్తం పోతూ పోయిస్తుంది మందు. దానికోసం ఏం చేస్తారంటే సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ మనం ఉపయోగిస్తాం కదా కెమికల్ని, అది సిస్టమిక్ ఉండాలి ప్లస్ కాంటాక్ట్ ఉండాలి. అది మీరే ఒక మందు రికమెండ్ చేయండి. నేను వచ్చే మందు వచ్చేసి నేను ఒక మందుని రిఫర్ చేస్తాను అండి. ఒకటి వచ్చేసి మనకి సిజెంటా కంపెనీలో ఉన్నది యాంప్లివో అని చెప్పేసి, యాంప్లివో వచ్చేసి కొద్దిగా మనం స్వీట్నెస్ రావడానికి చక్కెర నీళ్ళు కానీ బెల్లం నీళ్ళు కానీ కలుపుకుంటాం. దాంతో పాటుగా ఇంకోటి కూడా ఉన్నది మనకి కొరోజన్ అని చెప్పేసి, కొరోజన్ లేకి మనం ఒకటి వచ్చేది మనకి బాక్సర్. ఈ రెండు మిక్సింగ్ కూడా బాగుంటాయి. కొరేజన్ బాక్సర్ ఈ రెండు మిక్స్ స్వీట్నెస్ కొద్ది స్వీట్నెస్ కంపల్సరీగా మీరు ఎప్పుడు సాయంత్రం వేళ అది కూడా మీరు సాయంత్రం ఈ టైంలో కాకుండా దాదాపుగా మనకి 4 o'clock టైంలోపు స్ప్రే చేసుకున్నాం అనుకో ఏమైతుందంటే కింద పడిపోయినటువంటివి ఏవైతే ఉంటాయో అవి తినడానికి పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా సిస్టమిక్ కాంటాక్ట్ రెండు ఉంటాయి కాబట్టి ఏమైతుంది ఖచ్చితంగా చనిపోతాయి. కానీ చాలా మంది రైతులు చేస్తున్న తప్పేంటంటే జస్ట్ ఓన్లీ కొరోజన్ని మాత్రమే కొట్టరు, కానీ కొరోజన్ కొట్టడం వల్ల అసిస్ట్